नमस्ते वेलकम बैक टू दिव्या चैनल वीडियो चूस्ते अर्थ कदा हेयर गुरी हेयर आई अभी आनियन हेयर आई सो दाने कप्तुना 5-0 चूसरा सो 5-0 जूस नलरे वाड़ना पक्ने फोटो पड़ता चूँगी सो ने अंत इला तरवा इला सो ना टापिक सो इतने चाल रोजल सो लास्ट नेवे सो मैं अलावना टाप्स हापी का ड्रस फेवरेट ड्रस उदा सो अला वेसकोवाल मुझे डिसाइड साइज़ चूस तो चैलेंज आलरे अभी एक्सेप्ट आगे तक को रिजल्ट ओके नेक्स्ट मैं हेयर आईदा सो हेयर आई जुटने इंपॉर्टेंट कदमी अबाई के अगर बटकल वैंने वस्तु चाल मत 40 दाटे चाल बटकल अम्मा कंपलसरी हेयर कंपलसरी इंपॉर्टेंट कदा सो मन जुट एंत इंपॉर्टेंस स्किन एंत इंपॉर्टेंस सो स्किन एंत इंपॉर्टेंस जुट अंत इंपॉर्टेंस सो डेफिनेट मन हेयर ऑयल डेफिनेटली यूज चैनल क्रोत चूसें सब्सक्राइब चेक पक्ने बेल आइकॉन प्रेस मर्चिपी ओके फ्रेंड्स ఆరోగ్యంగా ఒత్తుగా అలాగే నల్లటి జుట్టు మీకు సొంతం కావాలనుకుంటున్నారా అయితే ఒకసారి ఈ నూనెని ట్రై చేయండి ఈ హెయిర్ ఆయిల్ కోసం ముందుగా నేను ఒక మీడియం సైజ్ రెడ్ కలర్ ఆనియన్ మిక్సీలో వేసుకుంటున్నాను దీంతో పాటు ఇంకొకటి కూడా కలుపుతున్నాను చూడండి సో ఓన్లీ రెడ్ కలర్ ఆనియనే యూస్ చేయాలి ఆనియన్స్ జస్ట్ వన్ టైం మిక్సీ వేసిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ మీ ఇంట్లో ఏ వాడైన కొబ్బరి నూనె అయినా పర్వాలేదండి నేను జస్ట్ నార్మల్ గా వేసాను కొలత అర్థమవుతదని కావాలంటే మీరు స్పూన్స్ తోనే వేసుకోవచ్చు 2-3 టేబుల్ స్పూన్స్ ఫైన్ పేస్ట్ వచ్చేదాకా మనం గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి సో ఇది నాకు ఒక హాఫ్ కప్ వరకు ఆనియన్ పేస్ట్ వచ్చింది కదా హాఫ్ కప్ ఆనియన్ పేస్ట్ కి కరెక్ట్ గా నేను హాఫ్ కప్ కొబ్బరి నూనె తీసుకున్నానండి దీని బదులు మీరు ఆల్మండ్ ఆయిల్ అయినా ఆలివ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు అడుగు భాగం మందంగా ఉండే పాన్స్ ఉంటాయి కదండి సో దాంట్లో మీరు ఈ హాఫ్ కప్ ఆయిల్ ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ముందుగా మనం ఆనియన్ పేస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా సో అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాం సో అది యాడ్ చేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి సో ఇది అవుతదలే అని చెప్పేసి మనం వేరే పని చూసుకోకూడదు అలాగే నేను ఒక హాఫ్ కప్ కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి కరివేపాకు గురించి చెప్పక్కర్లేదు గానండి సో దాంట్లో బీటా కెరటిన్ ఉంటుంది సో దాని వల్ల మనకి స్కాల్ప్ కి బాగా హెయిర్ కి బాగా గ్రోత్ చేయడానికి బాగా పనికొస్తుంది అలాగే 2-3 టేబుల్ స్పూన్స్ దాకా మెంతులు యాడ్ చేస్తున్నాను సో నేను ఒక హాఫ్ కప్ ఆయిల్ ఏ కదండి యాడ్ చేసింది సో దానికి సరిపడా 2-3 టేబుల్ స్పూన్స్ మెంతులు అయితే సరిపోతుంది మెంతుల్లో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే సో ఇది అడుగు అంటుకోకుండా హై ఫ్లేమ్ లో పెట్టి మనం జాగృతగా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి లాస్ట్ లో ఇంకొకటి కూడా యాడ్ చేయబోతున్నాను అది కూడా తప్పకుండా చూడండి అలాగే నేను అప్లై చేసుకొని మీకు చూపిస్తాను టిప్స్ తో సహా ఎలా అప్లై చేసుకోవాలో సో ఆనియన్స్ అయితే మనకి బ్రౌన్ కలర్ లో వచ్చేనే కదా సో ఈ బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా మనం వేయించుకోవాలండి సో బిర్యానీస్ కి ఎలా బ్రౌన్ కలర్ లో లాస్ట్ ఫ్రైస్ యాడ్ చేస్తారు కదా అలాంటి ఫ్లేవర్ వచ్చేదాకా రావాలి సో ఇది మనకి బాగా వేగినట్టే సిమ్ లో పెట్టి 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో ఒక కప్పు పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకొని దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఆయిల్ ఉంది కదా సో ఆయిల్ అంతా మనం దీంట్లోకి స్ట్రెయిన్ చేసుకుంటున్నాం సో ఎందుకు క్లాత్ యూస్ చేస్తున్నానంటే ఆనియన్ పేస్ట్ కాబట్టి దాంట్లో నలకలు అన్ని కూడా సెపరేట్ అయిపోవాలంటే మనం క్లాత్ అయితేనే పర్ఫెక్ట్ గా సెపరేట్ అవుతుందండి ఆనియన్ మిక్చర్ అంతా దీంట్లో వేసుకొని మనం స్క్వీజ్ చేసుకోవాలి అప్పుడే ఆయిల్ సెపరేట్ అయిపోయి వస్తుంది దీంట్లో ఇంకొకటి యాడ్ చేయబోతున్నాను చూడండి ఇంకా 2 యాడ్ చేయాలి సో దీంట్లో మనం రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం అండి 2-3 డ్రాప్స్ చాలు సో ఎందుకు యూస్ చేస్తున్నారంటే ఆనియన్ పేస్ట్ కదా అండి ఇది స్మెల్ వస్తుంది సో మనం స్కాల్ప్ రాసుకున్నప్పుడు స్మెల్ బాగోదు కదా సో అందుకనే మనం రోజ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు దీంట్లో నేను విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేస్తున్నానండి దీంట్లో ఉండే ఆయిల్ అనేది బట్టతల ఉన్నా కూడా జుట్టు పెరగడం స్టార్ట్ అవుతుందండి సో అలాంటి ఆయిల్ని మనం దీంట్లో యాడ్ చేసుకుంటే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది సో డెఫినెట్ గా ఇది కూడా యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మన ఆనియన్ హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయినట్టే సో ఇది నేను ఇప్పుడు అప్లై చేసుకొని టిప్స్ తో సహా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ ఆనియన్ హెయిర్ ఆయిల్ ని యూస్ చేసే ముందు కొద్దిగా హీట్ చేసి వాడితే ఇంకా బాగా రిజల్ట్ ఉంటుంది
సో ఆయిల్ అంతా నేను ఇప్పుడు స్కాల్ప్కి అంతా పట్టేస్తున్నానండి. సో ఎంతసేపు మసాజ్ చేసుకుంటే అంత మంచిదండి హెయిర్ ఆయిల్. సో ఇది ఆనియన్ హెయిర్ ఆయిల్ కాబట్టి ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. సో మనకి నెక్స్ట్ డే మీరు షాంపూ పోసుకోవాలంటే ముందు రోజు నైట్ మీరు ఇట్లా హెయిర్ ఆయిల్ అనేది కొద్ది గోరువెచ్చని చేసుకొని ఇలా అప్లై చేసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. సో స్కాల్ప్కి ఎక్కువగా పెట్టుకోవాలండి. మనం మామూలు బయట జుట్టు కన్నా కూడా స్కాల్ప్కే మెయిన్ ఇంపార్టెంట్. సో అలాగే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అనేది ఎక్కువసేపు ఆయిల్ జుట్టు ఉంచుకోవడం ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఎక్కువ షాంపూసే పోసుకుంటారు కాబట్టి జుట్టు పాడైపోతుంది అనుకోవచ్చు. సో దాని బదులు మీరు ముందు రోజు నైట్ కనుక ఇలాగా ఆయిల్ అప్లై చేసుకొని హీట్ చేసుకున్న ఆయిల్ని నెక్స్ట్ రోజు షాంపూ పోసుకుంటే మీ జుట్టు హెల్దీగా ఉంటుంది, అలాగే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ఈ ఆయిల్ని ట్రై చేయండి. దాని తర్వాత నేను ఇంకో టిప్ చెప్తున్నాను చూడండి. సో దీన్ని మనం చేసిన తర్వాత నేను ఇది ఎండింగ్స్కి కూడా అప్లై చేసేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకోవాలి. ఈ హాట్ వాటర్లో మనం ఒక టవల్ని ఉంచి పిండేసుకోండి. ఇది మనం స్టీమ్ పెడుతున్నట్టు. సో ఇది మనం ఆయిల్ అప్లై చేయగానే వెంటనే మనం ముడేసేసుకోవాలి దువ్విని పెట్టకుండా. ఈ హాట్ టవల్ అప్లై చేయడం వల్ల మనకి హోల్స్ ఓపెన్ అయిపోయి ఆయిల్ దిగుతుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.